ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. చితౌషట్ పంచాశద్విషమధిక పంచాశదుదకే హుతాస్సే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింశన్మనసి చతుష్టష్ఠిరతియే మయూకాస్తేషాం అప్యపరి తవ పాదాంబుజయుగం. ఓ తల్లి, పృథ్వీతత్వంతో కూడినటువంటి మూలాధార చక్రమునందు 56, జలతత్వాత్మకమైనటువంటి మణిపూరమునందు 52, అగ్నితత్వాత్మకమైన స్వాధిష్టాన చక్రమునందు 62, వాయుతత్వాత్మకమైనటువంటి అనాహత చక్రమునందు 54, ఆకాశతత్వాత్మకమైన విశుద్ధి చక్రంలో 72, మనస్తత్వాత్మకమైనటువంటి ఆజ్ఞాచక్రంలో 64, వెరసి 360 కిరణములు. ఈ 360 కిరణాలు కూడా చంద్రమండలంలో, అంటే ఆ సహస్రార చక్రంలో ఉన్నటువంటి నీ యొక్క పాదారవిందముల నుంచే ప్రసరిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు భగవత్పాదుల వారి శ్లోకంలో. పరమేశ్వరుడు మానవుడి యొక్క శరీరంలో వ్యాపించి ఉన్నాడు, ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అసలు పరమేశ్వర రూపం అంటే ఏమిటి? ఇక్కడ ఒక్కసారి చూద్దాం. చూడండి, నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ. అతడు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ విషయం ఉపనిషత్తుల్లో అనేక సార్లు ప్రతిపాదించబడింది. ఛాందోగ్య ఉపనిషత్తులో సచికామ జాబాలి, ఈ కథ ఇందుకు చాలా చక్కని ఉదాహరణ. వేదాంగ విదుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి గౌతముడి దగ్గరికి సత్యకాముడు అనేటువంటి బాలకుడు వెళ్ళి బ్రహ్మ విద్యను బోధించమని అడిగాడు. సరేనన్నాడు గౌతముడు. ఆశ్రమ నియమాల ప్రకారం గురువుకి సేవ చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించడానికి సిద్ధమయ్యాడు సత్యకాముడు. కాలం గడిచిపోతోంది, తనతో వచ్చిన వాళ్ళంతరూ కూడా వాళ్ల యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గురువుగారు తనకు మాత్రం బ్రహ్మ విద్యను బోధించలేదు, కారణం తెలియటం లేదు. ఈ పరిస్థితిలో ఒకరోజున గౌతముడు సత్యకాముడిని పిలిచి, బక్క చిక్కినవి ఒట్టిపోయినవి అయినటువంటి ఆవులు ఆబోతులు 400 అతనికిచ్చి, నాయనా అడవిలోకి పోయి వీటిని మేపుకురారా అన్నాడు. వీటి సంఖ్య 1000 అయ్యే వరకు మళ్ళీ తిరిగి రావద్దు అన్నాడు. గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి 3 రకాల మార్గాలున్నాయి. ఏమిటవి? గురు శిశ్రూషయా విద్య, పుష్కలేన ధనైనవా, అథవా విద్యయా విద్య. ఈ 3 మార్గాలు ఏమిటి అంటే, గురువుకి సేవ చేసి విద్యాభ్యాసం చేయటం, లేదా గురువుగారికి ఆయన అడిగినటువంటి డబ్బులు ఇచ్చేసి మనం ఆయన దగ్గర చదువు చెప్పుకోవటం, లేదా మనకు వచ్చినటువంటి విద్యను ఏదైనా సరే గురువుగారికి నేర్పి ఆయన దగ్గర మనం విద్య నేర్చుకోవటం. ఈ 3 మనకు ఉన్నటువంటి పద్ధతులు. ఇందులో మొట్టమొదటి పద్ధతి అవలంబిస్తూ ఉన్నాడు ఈ సత్యకాముడు, అంటే గురువుగారికి శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. అందుకే గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆవులన్నీ తోడుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ ఆవులను మేపుతూ ఉన్నాడు. కాలం గడిచిపోతూ ఉన్నది. బక్క చిక్కిపోయినటువంటి ఈ ఆవులు బాగా బలిసేదెప్పుడు, ఆ బలిసినటువంటి ఆవులు పిల్లలు పెట్టేదెప్పుడు, ఆ సంఖ్య 1000 అయ్యేదెప్పుడు, తాను ఆశ్రమానికి తిరిగి వెళ్ళేదెప్పుడు, ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. కాలం మాత్రం గడిచిపోతోంది. ఇలా చాలా సంవత్సరాలు గడిచినాయి. ఇంతలో ఒకరోజు సాయంత్రం సత్యకాముడు దీర్ఘాలోచనలో కూర్చొని ఉన్నాడు ఓ చెట్టు కింద. ఆ సమయంలో ఒక ముసలి ఆబోతు అతని దగ్గరికి వచ్చి, సత్యకామ, నీ కర్మ పరిపక్వమైందయ్యా, నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళే ఉండే సమయం ఆసన్నమైంది, నీకు బ్రహ్మజ్ఞానం చెబుతూ ఉన్నాను, వినవలసింది అని మానవ భాషలో చెప్పడం మొదలుపెట్టింది ఆబోతు. సత్యకామ, పరబ్రహ్మతత్వం అనేది 4 పాదాలుగా ఉన్నది, అందులో మొట్టమొదటి పాదాన్ని నేను నీకు వివరిస్తూ ఉన్నాను, వినవలసింది. ఈ విశాల విశ్వంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. 2వ పాదాన్ని అగ్నిదేవుడు చెప్తాడు అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి సత్యకాముడు గౌతముడి యొక్క ఆశ్రమానికి తిరుగు ప్రయాణం కట్టాడు. దోవలో
సంధ్యా సమయమైంది. సచకాముడు అగ్నిహోత్రం వెలిగించి దాని ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, సచకామ, ఆకాశము, సముద్రాలు, పర్వతాలు, నదులు అన్నీ పరబ్రహ్మలోని రెండవ భాగము అని చెప్పాడు. ఆ మర్నాడు ఒక హంస ఎగిరి అతని దగ్గరికి వచ్చేవాలి. కుమార, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మ స్వరూపంలో మూడో భాగమే అని చెప్పింది. ఆ మర్నాడు ఒక నీటి పక్షి వచ్చి, సత్యకామ, ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, సర్వము బ్రహ్మమయము అని చెప్పింది. ఇదే పరబ్రహ్మలో నాలుగవ పాదము అని కూడా వివరించి వెళ్ళింది. ఇలాగే ఉపకోశలుడు, ఈ ఉపకోశలుడికి ఆశ్రమంలో ఉన్నటువంటి అగ్నులన్నీ కూడా బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తాయి. ఆ అగ్నులు చెబుతాయి ఉపకోశలుడికి, నాయనా, హృదయమందే బ్రహ్మతత్వం ఉన్నది, ఆనందమే ఆ తత్వం యొక్క నిజమైనటువంటి స్వరూపము, భూమి, చంద్రుడు, సూర్యుడు అన్నీ ఆ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే, ఆ పరబ్రహ్మ ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది అని చెప్తాయి. ఈ రకంగా పరబ్రహ్మ అనేటటువంటి వాడు సర్వాంతర్యామి అని మనం గుర్తించాలి. జగత్తంతా కూడా పరమేశ్వరమయమే. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పాడు చూడండి, సృష్టి ప్రారంభానికి ముందే జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది, ఆ పరబ్రహ్మ ఈ శూన్యాన్ని ఆక్రమించి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అంటే ఇందుగల నందులేడని సందేహం వలదు, పరబ్రహ్మ సర్వాంతర్యామి, ఈ జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అదే మాటని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ పరమేశ్వరి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆమె నుంచి వచ్చేవంటి ఆ కాంతి కిరణాలు ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. పరమేశ్వరుడు జీవరాశిని సృష్టించిన తర్వాత ఈ దేహంలో ప్రవేశించాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరంలో ప్రవేశించాడు. ఆ రకంగా జీవరాశిలో పరమేశ్వరుడు ప్రవేశించాడు అని ఐతరేయ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అయితే పరమేశ్వరుడు అంటే అఖండమైనటువంటి జ్ఞానం, అయి తెల్లటి కాంతి, తేజోమయమైనటువంటి కాంతి పుంజము. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. చూడండి, తారకాసురుని యొక్క బాధలు పడలేక దేవతలందరూ కూడా హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరిని పరిపరి విధాల అర్చనలు చేశారు, ఆరాధించారు, తపస్సు చేశారు, ఆవిడ స్తోత్రాలు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ఆ పరమేశ్వరిని ప్రార్థించారు. అలా కొన్ని సంవత్సరాలు గడవగా ఒకరోజున అంటే చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు వేద సమ్మతమైనటువంటి పరంజ్యోతి వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది అని అంటాడు. అది ఎలా ఉన్నది అంటే, కోటి సూర్య ప్రతీకాశం, చంద్ర కోటి సుశీతలం, విద్యుత్ కోటి సమానాభమరణం, తత్పరం మహహా నైవ శోద్ధం న తిర్వక్య న మధ్యే పరిజగ్రభతు ఆజ్యంతరహితం తత్తు న హస్తాద్యంగ సంయుతం న స్త్రీ రూపం అథవా నపం రూపం అధో ఉభయం. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే, నాలుగు వేదాలు కూడా రూపు దాల్చి ఆ స్వరూపాన్ని స్తుతి చేస్తూ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుల యొక్క చల్లదనంతో, కొన్ని వేల కోట్ల విద్యుల్లతలు ఒక్కసారి తలుక్కున మెచ్చినట్లుగా ప్రకాశిస్తూ ఉన్నది పరమేశ్వర స్వరూపం. దానికి కింద పైన మధ్య అనేవి లేవు, ఆది అంతము లేవు, కాళ్ళు చేతులు మొదలైనటువంటి ఏ రకమైన అంగాలు కూడా లేవు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, రెండూ కానటువంటి నపుంసకుడు అంతకన్నా కాదు. ఇది పరమేశ్వర స్వరూపం. అంటే ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఆద్యంతములు లేనటువంటిది, ఆది మధ్యాంతరహితమైనటువంటిది, అఖండమైనటువంటి తేజోమయమైనటువంటి కాంతి పుంజము. అది ఆ పరమేశ్వరి యొక్క స్వరూపం. అంటే అది స్త్రీ కాదు, పురుషుడంతకన్నా కాదు. ఆ శక్తిని మనం స్త్రీమూర్తిగా ఆరాధిస్తున్నాం, ఆవిడే పరమేశ్వరి. ఆ శక్తి ఎక్కడో లేదు, మానవ దేహంలోనే ఉన్నది. అహం బ్రహ్మాస్మి శివోహం శివోహం శివోహం, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని మనం మాటి మాటికి చెబుతూ ఉన్నాం. అయమాత్మ బ్రహ్మాన ఆత్మీయ పరబ్రహ్మ స్వరూపం అయి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం చెబుతూ ఉన్నాం. ఆవిడ ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉన్నది. ఆ శక్తి నుంచి వచ్చే ఉండే కాంతి పుంజముల చేతనే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నాం మనం.
పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. ఇక్కడే చిన్న అనుమానం వస్తుంది మనకి చూడండి, పరమేశ్వరుడు బిందు రూపంలోనే ఎందుకున్నాడు? అనేక రూపాలున్నాయి కదా, చిత్రశ్రంగా ఉండొచ్చు కదా, దీర్ఘ చిత్రశ్రంగా ఉండొచ్చు కదా, లేకపోతే షట్కోణం అష్టకోణం ఇట్లా ఏదో రూపంలో ఉండొచ్చు కదా, బిందువుగా ఎందుకున్నాడు అని. దీనికి సమాధానం గతంలో మనం చెప్పుకున్నాం. పరమేశ్వరుడు చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. జగత్తు అంటే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు సముద్రాలతో కూడినటువంటి ఈ భూమండలం అంతా. ఈ భూమి గుండ్రంగా ఉంది కాబట్టి దీన్ని ఆక్రమించినటువంటి పరమేశ్వరుడు కూడా గుండ్రంగానే అంటే బిందు రూపంలోనే ఉంటాడు తప్ప ఇంకో రూపంలో ఉండడు. జగత్తంతా ఆక్రమించి ఉండాలి అని కనుక అన్నట్లయితే ఆ పరమేశ్వర స్వరూపం బిందు రూపంలోనే ఉండాలి, అంతే తప్పించి ఇంకో రూపం పనికిరాదు. ఈ బిందువు అతి చిన్నదై సూక్ష్మ రూపం ధరించగలదు, అతి పెద్దదై ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించగలదు. అదే పరమేశ్వర తత్వం. బిందువు అంటే గుండ్రంగా ఉండేది, వృత్తాకారము కలిగినటువంటిది, 360 డిగ్రీలు ఉన్నటువంటిది. ఇక్కడ విచిత్రం చూడండి, మన శాస్త్రజ్ఞులు ఒప్పుకుని తీరాలి 360 డిగ్రీలు అనేది ఒక వృత్తం. అంతకన్నా 1 డిగ్రీ తగ్గితే అది వృత్తం కాదు, 1 డిగ్రీ పెరిగితే పెరగటానికి లేదు అక్కడ. కాబట్టి 360 డిగ్రీలే వృత్తం అనేది. అదే పరమేశ్వర స్వరూపం, పూర్ణమైనటువంటిది. కాబట్టి ఈ పరమేశ్వర స్వరూపం అనేది జ్యోతిర్మయము జ్ఞానమయము. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల వల్లనే చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. బృహదారణ్యకోపనిషత్తులో అక్కడ ఒక చిన్న కథ ఉంటుందో చూడండి. ఒకసారి యాజ్ఞవల్క్యుడు విదేహాధిపతి అయినటువంటి జనక మహారాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. గురువుగారిని విస్తరితను గౌరవించాడు జనక మహారాజు. కుశల ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జనక మహారాజు యాజ్ఞవల్క్యుడిని అడుగుతూ ఉన్నాడు, గురుదేవా నాకు చిన్న అనుమానం ఉన్నది అన్నాడు. ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. సరే ఇప్పుడు జనక మహారాజు చెబుతూ ఉన్నాడు, మహర్షి మానవుడు లోకంలో తన యొక్క నిత్యకృత్యాలన్నీ ఎలా చేసుకుంటాడు అని అడుగుతున్నాడు. ఇదో పెద్ద ప్రసిండయ్యా ఏమున్నది, సూర్యుడి యొక్క వెలుతురు వల్ల, ఆ వెలుతురు వల్లనే మానవుడు పనిపాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు, సుదూర ప్రాంతాలకు వెళుతూ ఉన్నాడు, చేయాలి అనుకున్న పనులన్నీ చేస్తూ ఉన్నాడు, తిరిగి తన ఇంటికి వస్తూ ఉన్నాడు అన్నాడు గురువుగారు. మహర్షి సూర్యుడు అనేవాడు ఎప్పుడూ ఉండడు కదా, మరి సూర్యుడు అస్తమించినప్పుడు ఈ పనులు ఎలా జరుగుతాయి అన్నాడు. సూర్యుడు అస్తమిస్తే చంద్రుడు వస్తాడయ్యా, చంద్రుడు యొక్క కాంతిలో మానవుడు తన యొక్క పనులన్నీ కూడా చేసుకోగలుగుతూ ఉన్నాడు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మహాత్మా మీరు కోపగించకండి, సూర్యుడు చంద్రుడు ఇద్దరూ లేకపోతే ఇప్పుడు పనులు ఎట్లా జరుగుతాయి అన్నాడు. దానికి యాజ్ఞవల్క్యుడు చెప్తూ ఉన్నాడు, నాయనా సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కనుక లేకపోయినట్లయితే అగ్ని యొక్క వెలుతురులో, అగ్ని యొక్క వెలుతురు అంటే దీపం, దీపం యొక్క వెలుతురులో మానవుడు అయితే తన యొక్క పనులన్నీ కూడా చేసుకుంటాడు అన్నాడు. గురువుగారు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అగ్ని కూడా లేదు అప్పుడు ఏం చేస్తాడు అని అడిగాడు మళ్ళీ జనక మహారాజు. దానికి ఉన్నదయ్యా, సూర్యుడు చంద్రుడు అగ్ని లేకపోతే వాక్కు ఉంది. కారు చీకట్లో ఒక మానవుడు నుంచున్నాడు, తనకు కావలసినటువంటిది ఏదో చెప్పాడు, ఆ వాక్కుని అవతల వాడు విని ఆ పని చేస్తాడయ్యా, కాబట్టి వాక్కు ద్వారా జరుగుతుంది అన్నాడు. అయితే మళ్ళీ అనుమానం ఉన్నదండి, సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు ఏవీ లేవు, ఇప్పుడు ఎలా జరుగుతాయి అన్నాడు. ఇప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తూ ఉన్నాడు, జనక మహారాజా ఆ వెలుగులకు అన్నింటికీ అవతల ఆత్మజ్యోతి అనేది ఉన్నదయ్యా, అది వెలుగులకు వెలుగు కాంతులకు కాంతి. అటువంటి ఆత్మ వల్లనే మానవుడు తన యొక్క మనుగడ సాగిస్తూ ఉన్నాడు అంటూ ఆత్మతత్వాన్ని వివరించాడు అక్కడ. ఇదే విషయాన్ని మనకి చూడండి శ్రీమద్భాగవతంలో కూడా, గజేంద్ర మోక్షం ఘట్టంలో అక్కడ పోతన్ గారు ఓ చిన్న పద్యంలో రాసేశాడు ఈ కథ అంతా కూడా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన దుజన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవడు వెలుగెడు ఏకాకృతితోడ. అది ఆత్మతత్వం అంటే,
అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నది. దాని యొక్క వెలుగుల వల్లనే చరాచర జగత్తుతో పాటుగా ఈ దేహం కూడా ప్రకాశిస్తూ ఉన్నది. నిరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుని మీద సాధకుడు, ఆ సాధకుడి యొక్క దృష్టి అనేది నిరాకారం మీద నిలవదు. మనస్సు అనేది చంచలమైనటువంటిది, కాబట్టి ఇది అసలు ఆకారం ఏది లేదయ్యా అంటే దేని మీద నిలుస్తుంది, నిలవదు. అందుకే నిరాకారమైనటువంటి పరమేశ్వర స్వరూపం మీద మానవుడి యొక్క మనస్సు నిలవదు. అలా గనక మానవుడి మనస్సు నిలవాలి అంటే ఒక ఆకారం కావాలి. అందుకే సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నారు. మానవుడి యొక్క కోరికలు, సాధకుడి యొక్క కోరికలు తీరడం కోసం అని చెప్పేసి అతనికి ఏం కావాలో దాన్ని భగవంతుడి దగ్గర, ఆ ఆకారం దగ్గర ఉంచడం జరిగింది. ఈ రకంగా నిరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి ఒక ఆకారం అనేది ఆపాదించారు. ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. అలా సృష్టించేటటువంటి శక్తి, ప్రసవించేటటువంటి శక్తి అనేది ఉన్నది ఒక్క స్త్రీమూర్తికి. అందుకే ఆ పరమేశ్వర స్వరూపం అనేది స్త్రీమూర్తి అంటున్నాం. ఆవిడే పరమేశ్వరి. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే, సకుంకుమ విలేపన అమళిక జుంబిక స్థూరికాం సమందాచితే క్షణాం సచరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం. అరుణారుణ ఛాయలతో, చతుర్బాహువులతో, ధనుస్సు బాణము పాశము అంకుశము ధరించి ఉంటుంది. అనేక వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుల యొక్క చల్లదనంతో ప్రకాశిస్తూ ఉంటుంది. భైరవయామళంలో శివుడు పార్వతీదేవికి చంద్రజ్ఞాన విద్యను ఉపదేశిస్తాడు. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చూడండి, భైరవయామళంలో ఉన్నది ఇదంతా కూడా. శివుడు పార్వతీదేవికి చంద్రజ్ఞాన విద్యను ఉపదేశిస్తూ ఉన్నాడు. సాధు సాధు మహాభాగే పృష్టం త్రైలోక్య సుందరి గుహ్యాద్ గుహ్యతమం జ్ఞానం నకుత్రాపి ప్రకాశితం మొదలు పెడుతూ ఉన్నాడు. చూడండి, ఒకనొక రోజున పార్వతీదేవి ఆ పరమశివుడికి నమస్కరించి, స్వామి పరమేశ్వరి అంటే ఎవరు, ఈ లోకాలన్నీ కూడా ఏ విధంగా కాంతివంతం అవుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియజేయవలసింది అని చెప్పేసి అడిగింది. దానికి ఆ ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ మహాభాగ త్రిలోక సుందరి అయినటువంటి ఓ పార్వతి, నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం గుహ్యాతి గుహ్యము, రహస్యాతి రహస్యమైనటువంటిది, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, మొట్టమొదటిసారిగా ఇప్పుడు నీకే చెప్తున్నాను, వినవలసింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు శివుడు పార్వతీదేవితో. ఇక్కడ అసలు విచిత్రం చూడండి, వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు, వీళ్లే కామేశ్వరి కామేశ్వరులు అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాం. పరమేశ్వరుడు శ్రీ విద్యను లోకంలో వ్యాప్తి చేయడం కోసమని తాను ఊర్ధ్వదేవనాథ అనేటటువంటి దీక్షానామం ధరించి కామేశ్వరీదేవికి శ్రీ విద్యను ఉపదేశించి ఆవిడకు మిత్రేశ్వర్యంబా అని నామకరణం చేశాడు. ఈ కామేశ్వరి కామేశ్వరులు ఊర్ధ్వదేవనాథ మిత్రేశ్వర్యంబా అనేటటువంటి పీఠంలో అనేటటువంటి పేర్లతో ఓడ్యాన పీఠంలో ఉన్నారు. ఆ తరువాత ఆ పరమేశ్వరి అవ్యక్త మహత్తత్వ అహంకార స్వరూపులు, సత్వరజస్తమో గుణ ప్రధానులు, సృష్టిస్థితిలయాలకు కారకులు అయినటువంటి త్రిమూర్తి ద్వంద్వానికి ఈ శ్రీ విద్యను ఉపదేశించింది. అంటే మొట్టమొదటగా ఉమామహేశ్వరులకు కామేశ్వరి అంబా ఊర్ధ్వదేవనాథ అని చెప్పేసి నామకరణం చేసి వాళ్ళకి ఈ శ్రీ విద్యను ఉపదేశించింది. వాళ్ళు శ్రీచక్రం యొక్క యోని చక్రంలో, అంటే త్రికోణంలో ఉత్తర కోణమైనటువంటి జ్ఞానందర పీఠంలో శక్తి బీజాధిపతులై ఉన్నారు. వాళ్ళు శ్రీ విద్యను కొంతకాలం ఉపాసన చేసి లక్ష్మీనారాయణులకు ఈ విద్యను ఉపదేశించేశారు. లక్ష్మీనారాయణులు వజ్రేశ్వరియంబా షష్ఠీశదేవనాథ అనేటటువంటి పేర్లతో త్రికోణంలో దక్షిణ కోణమైనటువంటి పూర్ణగిరి పీఠంలో కామరాజ బీజాధిపతులై ఉన్నారు. ఆ తరువాత వాళ్ళు శ్రీ విద్యను ఉపాసన చేసి వాణి హిరణ్య గర్భులకు ఈ శ్రీ విద్యను ఉపదేశించారు. ఆ వాణి హిరణ్య గర్భులు వాగ్భవ బీజాధిపతులై
త్రికోణంలో ఉన్నటువంటి ఊర్ధ్వ కోణమైనటువంటి కామగిరి పీఠంలో అక్కడ భగమాలింజంబా మిత్రేశ దేవనాథ అనేటటువంటి పేర్లతో ఉన్నారు. వాణి హిరణ్య గర్భులు ఈ విద్యను ఇంద్రాయి దేవతలకు, వాళ్ళు సనక సనందనాయి సిద్ధులకు, వాళ్ళు గౌడపాదులు వంటి మానవులకు శ్రీ ఈ శ్రీ విద్యను ఉపదేశించారు. ఈ వరుసత్రయాన్నే మనం ఓఘత్రయము అని అంటూ ఉన్నాం. ఇందులో ఇంద్రాది దేవతలు అందరూ కూడా దివ్యోగులు, అంటే దేవతల యొక్క సమూహం అన్నమాట. సరగ సనందనాథులు సిద్ధవుగులు, అంటే వీళ్ళంతా సిద్ధులు. ఆ తరువాత గౌడపాదులు వంటి వారందరూ కూడా మానవులు, వీళ్ళనే మానవౌగులు అని అంటాం. అందుకే దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అని మూడు సమూహాలుగా ఈ గురుత్రయం ఉన్నది అని చెప్పేసి, ఈ గురు పరంపర ఉన్నది అని చెప్పి చెబుతూ దీన్ని మనం ఓఘత్రయము అని అంటామన్నమాట. అయితే శ్రీ విద్యకు మూల పురుషుడు ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. అతడే ఆదినే ఆదినాథుడు. శ్రీ విద్యకు మూల పురుషుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, అతడి పేరే ఆదినాథుడు. ఆయన్నే మనం ఊర్ధ్వదేవనాథుడు అని అంటాం. ఈ ఆదినాథుడిని ఊర్ధ్వదేవనాథుడు అని కూడా పిలుస్తామన్నమాట. అందుకే మనం గురు పరంపర చెప్పుకునేటప్పుడు చూడండి, ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. అంటే శ్రీ విద్యకు మూల పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆదినాథుడి దగ్గర నుంచి మనకు మంత్రం చెప్పినటువంటి గురువు దాకా అందరికీ ముందు నమస్కారం చేసేస్తాం. గురు పరంపరకు అంతటికీ కూడా ముందుగా నమస్కారం చేస్తాం. ఇప్పుడు శ్రీచక్రంలో ఉన్నటువంటి 8వ ఆవరణ చూడండి, త్రికోణం. అందులో ఉత్తర కోణమైనటువంటి జాలంధర పీఠంలో శక్తి బీజాధిపతులై ఉన్నటువంటి ఉమామహేశ్వరులు ఈ శ్రీ విద్యను గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతూ ఉన్నది, ఆయనేమో చెబుతూ ఉన్నాడు. అంటే ఈ పార్వతీదేవికి తెలియదని ఈ శివుడు ఏదో ఆవిడకి వివరిస్తూ ఉన్నాడని అలా కాదు, అలా అసలు కాదు. ఈ లోకాల్లో శ్రీ విద్యను వ్యాప్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పార్వతీదేవి శివుణ్ణి అడుగుతూ ఉన్నది, స్వామి దీని యొక్క అర్థం ఏమిటో నాకు వివరించవలసింది అని చెప్పేసి ఈ పార్వతీదేవి శివుణ్ణి అడుగుతూ ఉన్నది. శివుడు చెబుతూ ఉన్నాడు. ఈ శివుడు చెప్పేది ఎవరి కోసం అంటే మన కోసం అన్నమాట. మన కోసం ఈయన చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు ఇప్పుడు చూడండి, ఏం చెప్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. కళా విద్యా పరాశక్తి శ్రీచక్రాకార రూపిణి తన్మధ్యే బైంధవ స్థానం తత్రాస్తే పరమేశ్వరీ. ఆ పరమేశ్వరి యొక్క కళా విద్య శ్రీచక్రాకార రూపమై ఉన్నది, దాని మధ్యన బిందువు ఉన్నది, ఆ బిందువులో పరమేశ్వరి ఉన్నది, అది ఆయన చెబుతూ ఉన్నది. మరి ఈ శ్రీచక్రాన్ని గురించి మనం 11వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, 11వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోండి అక్కడికి వెళ్ళి అని చెబుతూ ఇంకా అంటూ ఉన్నాడు. సదాశివేన సంపృక్త సర్వతత్వాత్మికా సతి శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమేశ్వరీ. ఆ బిందువునందు పరమేశ్వరి సదాశివునితో కలిసి ఉంటుంది. అలా సదాశివునితో కలిసి సర్వతత్వాత్మక అవుతూ ఉన్నది. అందుకే ఓ పార్వతి శ్రీచక్రము అనేది బ్రహ్మాండ స్వరూపమైనటువంటిది అంటూ ఉన్నాడు. శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమేశ్వరి చరాచర జగత్తుకు ప్రతీక అని అంటూ ఉన్నాడు. ఎందుకుట అంటే పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా. ఈ శ్రీచక్రంలో పంచభూతాల యొక్క తత్వాలున్నాయి, తన్మాత్రాల యొక్క తత్వాలున్నాయి, ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఈ 11 ఇంద్రియముల యొక్క తత్వాలు అన్నీ ఉన్నాయి. అంటే ఈ శ్రీచక్రం అనేది చరాచర జగత్తుకు ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక, జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి అంతటికీ కూడా ప్రతీక. ఓ పరమేశ్వరి,
మాయాది తత్వ రూపంచ తత్వాతీతంచ బైందవం బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణీం. అందులో మాయాదుల తత్వాలు కూడా ఉన్నాయి అంటున్నాడు. మాయాదులు అంటే మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు. వీటన్నింటికీ మించినటువంటి బిందువు ఉన్నది. ఆ బిందువులో సృష్టి స్థితిలయాలకు కారణభూతమైనటువంటి ఆ పరమేశ్వరి ఉన్నది అంటూ ఉన్నాడు. అంటూ సదాశివేన సంపృక్త తత్వాతీత మహేశ్వరి జ్యోతిరూప పరాకారాయస్యాదిహోద్భవా శివే. ఓ పార్వతి, సదాశివునితో కూడినటువంటి సర్వతత్వాతీతమైనటువంటి ఆ పరమేశ్వరి జ్యోతిరూపమై పరాశక్తి రూపమై ప్రకాశిస్తూ ఉన్నది. అయితే కిరణాశ్చ సహస్రంచ ద్విసహస్రంచ చ లక్షకం కోటిరద్భుతమే తేషాం పరాసంఖ్యాన విద్యతే. ఆవిడ యొక్క శరీరం నుంచి కొన్ని వేలు, లక్షలు, కోట్లు, కోటానుకోట్ల కిరణములు ప్రకాశిస్తూ ఉన్నాయి, ప్రసరిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు. పరమేశ్వర స్వరూపం నుంచి వేలు, లక్షలు, కోట్లు, కోటానుకోట్లు, లెక్కలేనన్ని, లెక్కకు మించినన్ని, లెక్క పెట్టలేనటువంటి కిరణాలు వస్తూ ఉన్నాయి అన్నారు. ఇది ఆ పరమేశ్వరి యొక్క తత్వం. ఇక్కడ పరమేశ్వరుడు అని అంటే అది గొప్ప కాంతిపుంజము. అందుకే దేవి భాగవతంలో చెప్పారు చూడండి, కోటి సూర్య ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం విద్యుత్ కోటి సమానాభమరణం తత్పరం మహా. ఆ పరమేశ్వర స్వరూపం ఎట్లా ఉన్నదేటా అంటే కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుల యొక్క చలదనంతో కొన్ని వేల కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా తళుక్కను మెరిసినట్లుగా ఉన్నది ఆ పరమేశ్వర యొక్క తత్వము అని చెప్పేసి అన్నారు అక్కడ. ఇప్పుడు ఈ భైరవ యమనంలో ఇంకా చెప్తూ ఉన్నాడు ఆ పరమశివుడు. ఈ పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు చూడు, తామే వాను ప్రవిశ్యైవ భాతిలోకం చరాచరం యస్యా దేవ్యా మహేశాని భాషా సర్వం విభాసతే. ఆ కాంతి పుంజముల వల్లనే ఇందాక చెప్పాడు 7వ శ్లోకంలో, పరమేశ్వరి శరీరం నుంచి కొన్ని వేలు, లక్షలు, కోట్లు, కోటానుకోట్ల కాంతి కిరణములు ప్రసరిస్తూ ఉన్నాయి అన్నాడు. ఆ కాంతి కిరణముల వల్లనే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఓ పరమేశ్వరి, ఆ దేవి యొక్క ప్రకాశం వల్లనే లోకాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అని అంటూ, తద్భాషారహితం కించిత్ నచేచ్చ ప్రకాశతే తస్యాస్య శివశక్తేశ్చ చిద్రూపాయాశ్చిదం వినా అంధమాపద్యతే నూనం జగతే తచ్చరాచరం. ఆ కాంతులు గనక లేకపోయినట్లయితే ఏ వస్తువు కూడా అక్కడ ప్రకాశించదు. ఆ కాంతులు లేకపోతే జగత్తంతా కూడా అంధకార బంధనమైపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అని అంటూ ఆ కాంతి కిరణాల్లో నుంచి తేషాం అనంతకోటీనాం మయూఖానాం మహేశ్వరి. ఓ పార్వతి, అనంతమైనటువంటి ఆ కోటానుకోట్లు వచ్చేవంటి ఆ కిరణాల్లో నుంచి కేవలము 360 కిరణములను మాత్రమే సోమ, సూర్య, అగ్నులు గ్రహించగలిగారు. వాటి వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఓ పార్వతి, అష్టోత్తర శతం వన్నే షోడశోత్తర శతం రవే షట్రింశదుత్తర శతం చంద్రస్య కిరణాశివే బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండమపి శాంకరి ఇవా సూర్యౌ తథా రాత్రౌ సోమో వన్నిశ్చ సంధ్యయో. ఓ పరమేశ్వరి, అందులో 108 కిరణాలు అగ్నిదేవుడు, 116 కిరణాలు సూర్యుడు, 136 కిరణాలు చంద్రుడు తీసుకొని ఉన్నారు. అంటే మొత్తం 360 కిరణాలు అన్నమాట. 108 అగ్ని, 116 చంద్రుడు, 136 సూర్యుడు. 116, 136 రెండు అవి కలిపి 252, అగ్ని 108 వెరసి 360 కిరణాలు ఈ ముగ్గురు తీసుకోగలిగారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ చెబుతూ ఉన్నవి కిరణాలు, కళలు కాదు. ఎందుకని అంటే అగ్ని అనేటప్పుడే అగ్ని కళలు కదా అని చెప్పేసి మీరు మనం కొంచెం పొరపాటు పడేయండి అవకాశం ఉంటుంది. మంత్రశాస్త్రంలో కనుక చూసినట్లయితే అగ్ని కళలు 10, సూర్య కళలు 12, చంద్రుడి యొక్క కళలు 16 ఉంటాయి. ఆ కళలు వేరు. ఇక్కడ చెబుతూ ఉన్నది కేవలం వాళ్ళు పరమేశ్వరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి కిరణముల యొక్క సంఖ్య.
అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడేమో 136 కిరణాలు. ఈ కిరణాలన్నీ చేరి బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండమపి శాంకరి దివా సూర్యౌ తథా రాత్రౌ సోమో వర్ణిశ్చ సంజయో. ఈ కిరణాల చేతనే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. పగటిపూట సూర్యకిరణముల ద్వారా, రాత్రిపూట చంద్రుడి యొక్క కిరణముల ద్వారా, సంధ్య వేళలేందు అగ్ని యొక్క కిరణముల ద్వారా ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారు. దీని మీదే బృహదారణ్యక ఉపనిషత్తులో ఇప్పుడు యాజ్ఞవల్క్యుడికి జనకుడికి సంవాదం జరిగింది. దీన్నే ఇప్పుడు మనకి ఆ శ్రీమద్భాగవతంలో గజేంద్ర మోక్షంలో పోతన్న గారు లోకంబులు లోకేశులు అని చెప్పేసి పద్యం రూపంలో చెప్పారు చూడండి. ప్రకాశయంత కాలాంతే తస్మాత్ కాలాత్మక స్త్రీ. ఈ 360 కిరణములే షష్యుత్తరంచ త్రిశతం దినాన్యే వచహాయనం. ఇవే సంవత్సరము. 360 కిరణాలు అంటే 360 రోజులన్నమాట. ఇవే ఒక సంవత్సరము. ఆయన ఆత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి ప్రజాపతిర్లోకర్త మరీచి ప్రముఖాన్మినిన్ సృజంతే లోకపాలాన్ తే సర్వే లోకరక్షకాః. ఇక్కడ ప్రజాపతి సంవత్సర స్వరూపుడు, ఆయన ఆత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి ప్రజాపతి సంవత్సర స్వరూపుడు, అతడే మరీచి మొదలైనటువంటి మునులనందరినీ కూడా సృష్టించాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. లోక పాలకుల్ని, లోకాలను రక్షించే వాళ్ళను కూడా ఈయనే సృష్టించాడు. అయితే మరి సృష్టి చేసేవాళ్ళు వేరే ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళని గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి. సంహార శహరాయత్త ఉత్పత్తిర్భవ నిర్మిత రక్షాతుముడ సంలగ్న సృష్టి స్థితిలయే శివ. ఇక్కడ ఈ సృష్టి అంతా కూడా భవుని చేత సృష్టించబడుతూ ఉన్నది. జగత్తు అనేది భవుని చేత సృష్టించబడుతూ ఉన్నది. సంహారం హరుని చేత చేయబడుతూ ఉన్నది. జగత్ రక్షణ అనేది మృడిని చేత చేయబడుతూ ఉన్నది. వీళ్ళే ఇక్కడ మనకి త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు అని చెబుతూ ఉన్నాం మనం. ఈ విధంగా సృష్టి స్థితిలయాలన్నీ కూడా పరమేశ్వరు నియంత్రిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరు ఎక్కడ ఉన్నదంటున్నారు శంకర భగవత్పాదుల వారు? సహస్రదళంలో ఉన్నది. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి. పరమేశ్వరు ఎక్కడ ఉన్నది అంటే మానవ శరీరంలో ఉండి సహస్రదళంలో పరమేశ్వరే ఉన్నది అన్నాం. ఆ శరీరము నుంచి అనేకమైనటువంటి కాంతి కిరణాలు, లక్షలు కోట్లు కోటానుకోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి అన్నారు. ఈ కాంతి కిరణాల వల్లనే శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు భగవత్పాదుల వారి ఈ శ్లోకంలో. అది ఎలాగో ఒకసారి చూడండి. అసలు శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. అవి 9వ శ్లోకంలో చెప్పాను చూడండి, మహిం ములాధారేకం మణిపూరే అనేవంటి ఆ 9వ శ్లోకంలో ఈ షట్చక్రాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పుకున్నాం మనం. అయినప్పటికీ అవి ఎక్కడున్నాయో మాకు గుర్తులేదు, మేము అక్కడే మర్చిపోయాము అని ఏమన్నా అనుకుంటారా? ఇప్పుడు మళ్ళీ పోనీ ఒకసారి చూద్దాం. మూలాధారం గుదస్థాన్ స్వాధిష్టానంతు మేఘనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జమనాహతం తాలు మూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచనిటలాంబుయం. ఆ పైన తస్మాదూర్ధమదో ముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం. ఈ షట్చక్రాలకి పైన అక్కడ ఆ సహస్రదళ పద్మం ఉన్నది అన్నాం. ఈ సహస్రజల పద్మం ఉన్నది. ఆ సహస్రజల పద్మంలోనేమో పరమేశ్వరే ఉన్నది. ఆవిడ యొక్క శరీరం నుంచి కొన్ని వేల కోట్ల కోటానుకోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ కాంతి కిరణముల చేతనే ఈ శరీరం అంతా ప్రకాశిస్తోంది. అయితే భగవత్పాదుల వారు అంటున్నారు, ఈ కాంతి కిరణముల చేతనే మానవ శరీరంలో ఉన్నటువంటి మూలాధారము మొదలైనటువంటి 6 చక్రాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నారు. అవి ఎలాగట్ట అంటే, మూలాధారము అనేది పృథ్వీ తత్వాత్మకమైనది. అందులో 56 కిరణాలున్నాయి. మణిపూరం జలతత్వాత్మకమైనటువంటిది, 52 కిరణాలున్నాయి. 56, 52 వెరసి 108 కిరణాలు. ఇది అగ్నిఖండము అని చెప్తున్నారు భగవత్పాదుల వారు. అలాగే స్వాధిష్టానం అగ్నితత్వం 62 కిరణాలున్నాయి.
అనాహతం వాయుతత్వం 54 కిరణాలనే వెరసే 116 కిరణాలు ఇది సూర్యఖండము అని అంటూ ఉన్నారు. విశుద్ధి చక్రం ఆకాశ తత్వాత్మకమైనటువంటిది 72 కిరణాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం మనస్తత్వాత్మకమైనటువంటిది 64 కిరణాలు ఉన్నాయి. వెరసి 136 కిరణాలు ఇది చంద్రఖండము అని చెప్పేసి అంటూ ఉన్నారు. షట్చక్రాల్లో 2 చక్రాల తర్వాత ఒక గ్రంథి ఉంది. గ్రంథి అంటే ముడి అని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం. ముడి కణుపు 2 కలిపి ఒక ఖండంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం. వాటిలో మూలాధారము మణిపురము ఈ 2 కలిపి అగ్నిమండలం, స్వాధిష్టానము అనాహతము ఈ 2 కలిపి సూర్యమండలం, విశుద్ధి ఆజ్ఞాచక్రాలు 2 కలిపి చంద్రమండలం. వీటిలో అగ్ని తన యొక్క శిఖల చేత ప్రథమ ఖండాన్ని, సూర్యుడు తన యొక్క కిరణాల చేత ద్వితీయ ఖండాన్ని, చంద్రుడు తన యొక్క కిరణాల చేత తృతీయ ఖండాన్ని ఆవరించి ఉన్నారు. ఈ రకంగా గనక చూసినట్లయితే అగ్నికి 108, సూర్యుడికి 116, చంద్రుడికి 136 వెరసి 360 కిరణముల చేత చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ కిరణముల చేతనే మానవుడి యొక్క శరీరమంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండం అపి శాంకరి అంటూ ఉన్నారు. ఈ మానవ దేహము అటువైపున చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వరు నుంచి వచ్చేవంటి కాంతి కిరణముల చేతనే ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.